What is it that needs, makes you? మరొక వ్యక్తి తోడు కావాలని అంత బలమైన కోరిక మీకెందుకు కలుగుతుంది? ఇతరుల్ని కోల్పోయామనే బాధ ముఖ్యంగా ఆలోచనలు, భావోద్వేగాలకు సంబంధించింది. మీరు హుందాగా జీవితంతో పాటు ముందుకెళ్లగలగాలి. మీకున్న ఎంపిక ఇదే. మీరు ప్రపంచాన్ని మీ చల్లని నీడలో బతికేలా చేయొచ్చు, లేదా మీరు ఎప్పుడూ నీడ కోసం పరితపిస్తూ ఉండొచ్చు. ఇది గమనించారా? ఈ శరీరంలో జరిగే ప్రాథమిక జీవ ప్రక్రియకు ఆ అవసరం ఉండదు. కానీ మీ భౌతికత విషయానికొస్తే అది పరస్పర ఆధారిత స్వభావం గలది. అది ఆ విధంగానే ఉంటుంది. ఆహారం తినాలి, గాలి పీల్చుకోవాలి, నీరు తాగాలి, ఎన్నో చెయ్యాలి. దానికి నిర్వహణ అవసరం. కానీ ఏదైతే ఈ జీవాన్ని సృష్టిస్తుందో దానికదే సంపూర్ణ ప్రక్రియగా కనిపిస్తుంది. దానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అవునా? మీరు ఏకీభవిస్తారా? మీకు అలా అనిపిస్తోందా? అవునా కదా? అదే వాస్తవం. అయితే మరొక వ్యక్తి తోడు కావాలని అంత బలమైన కోరిక మీకెందుకు కలుగుతుంది? మీ ఆలోచనలు, మీ భావోద్వేగాల స్వభావమే అంత. ఒక దశలో మీ శరీరానికి కూడా ఆ అవసరం ఉండొచ్చు. Maybe at a certain stage in your life, even your physical body. ఇప్పుడు శరీరం విషయానికొస్తే మీరైతే దాన్ని సృష్టించలేదు. మీరే చూస్తారు. ఒక పుస్తకాన్ని బాగా ఆసక్తితో చదువుతున్నారనుకోండి, ఒక సస్పెన్స్ కథ అనుకుందాం, అప్పుడు మీ శారీరక అవసరాలన్నీ మాయమైపోతాయి. గమనించారా? మీరేదో చెత్త సస్పెన్స్ కథ చదువుతున్నారు. అది చాలు. 2 గంటల వరకు అసలు భోజనం, ఇది అది ఇలా అన్ని శారీరక అవసరాలు మాయమైపోతాయి. అవునా? కాబట్టి శరీరానికి అతీతంగా వెళ్లడం చాలా సులభం. మీరు వెళ్లాలనుకుంటే, మీరు వెళ్లి తీరాలని అనడం లేదు. ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే శరీరంపై చాలా సులభంగా పట్టు సాధించవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఈ కోల్పోవడం అనే సమస్య ముఖ్యంగా ఆలోచనలకు, భావోద్వేగాలకు సంబంధించింది. మీ మానసిక నిర్మాణాన్ని, కనీసం మీ మానసిక నిర్మాణాన్ని మీరు నిర్మించుకోవాలి. అవునా? మీ మానసిక వ్యవస్థను మీరు నిర్మిస్తున్నట్లయితే దాన్ని దుఃఖంతో నిండేదిగా తయారు చేస్తారా, లేదా ఆనందంతో నిండేదిగా తయారు చేస్తారా? ఒకవేళ మీరు నిర్మిస్తున్నట్లయితే, నేను అడుగుతున్నది మీ విషయంలో మీరేం కోరుకుంటారు? మీ పొరుగువాళ్ల విషయంలో మీరు కోరుకునేది మారుతుందేమో గాని, కనీసం మీ విషయంలో మీరు దుఃఖాన్ని కోరుకోరు. ఏ మనిషి అలా కోరుకోడు. అంటే స్పష్టంగా మీ మానసిక ప్రక్రియను, లేదా మానసిక నిర్మాణాన్ని మీరు రూపొందించుకోవడం లేదు. దాన్ని మీరు ఎరుకతో మీకు కావలసిన విధంగా రూపొందించుకోవడం లేదు. అంటే దానర్థం, పుఫ్, బంధం రేపే తెగిపోయినా నాకేం పర్వాలేదు, ఎల్లుండి నుండి నా జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తాను అన్నట్టుండమన లేదు. ఇది దాని గురించి కాదు. ఇది ఏమిటంటే, మీరెలా జీవించాలంటే ఈ క్షణం వారి కోసం మీరు చావడానికైనా సిద్ధంగా ఉండేలా జీవించాలి. కానీ ఒకవేళ రేపు వాళ్ళు చనిపోతే, మీరు కాదు వారు చనిపోతే, మీరు హుందాగా జీవితంతో పాటు ముందుకెళ్లగలగాలి. కానీ ఈరోజు మీరు ఎలా ఉండాలంటే,
మీరు ఆ వ్యక్తి కోసం చావడానికైనా సిద్ధంగా ఉండాలి, మనఃపూర్వకంగా. లేదంటే జీవితానికి అసలు పవిత్రతే ఉండదు. దీన్ని మీరు తార్కికంగా ఆలోచించి ఒక జీవంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేనప్పుడు ఇంకొకరితో అవసరమేముంది అనుకుంటే మీ జీవితం పూర్తిగా వికృతంగా తయారవుతుంది. మీరు నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్లు బతకాలి. కానీ రేపు ఏదైనా జరిగితే అది రేపటి సంగతి. ఒకవేళ ఆ వ్యక్తి అదృశ్యమైపోతే, చావు వల్లనో లేదా స్వేచ్ఛ దొరికో కారణం ఏదైనా సరే, అప్పుడు మీరు ఈ జీవం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చూడగలగాలి. కానీ ఈరోజే మీరలా అనుకుంటే మీ జీవితం వికృతంగా తయారవుతుంది. ప్రజలు ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే విచ్చలవిడిగా లైంగిక బంధాలనైనా ఏర్పరచుకుంటారు, లేదా ఎంత పొడిగా తయారవుతున్నారంటే ఇక తమ బంధాలను ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నారు. చాలా బంధాల్లో కేవలం మొదట్లో మాత్రమే కాస్త సంతోషం ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడూ ఎడతెగని ఇబ్బందులు, బాధలే. దురదృష్టవశాత్తు చాలా మందికి ఇలాగే ఉంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే, మీరు దీని స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దీని స్వభావాన్ని అనుభూతి చెందకుండా దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎన్నటికీ సాధ్యపడదు. మీ బంధం అద్భుతంగా ఉందంటే చాలాసార్లు అది ఇతరులు అద్భుతంగా ఉండటం వల్లనే. ఇది సరియైన జీవన విధానం కాదు, అవునా కాదా? మీ స్వభావాన్ని బట్టి మీ చుట్టూ ఉన్న వాళ్లందరితోనూ అద్భుతమైన సంబంధాలు ఏర్పరచుకోగలగాలే గాని వాళ్ల స్వభావం కారణంగా కాదు. మీకున్న ఎంపిక ఇదే. మీరు ప్రపంచాన్ని మీ చల్లని నీడలో బతికేలా చేయొచ్చు, లేదా మీరు ఎప్పుడూ నీడ కోసం పరితపిస్తూ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఉన్న ఎంపిక ఇదే.